ఏపీ టెట్ మ్యాథమెటిక్స్ లోని పేపర్ వన్ కు సంబంధించిన ఇంకొక ఎపిసోడ్ లో కలుద్దాం. ఎప్పటిలాగే నేను కే హరిప్రసాద్. నా వీడియో చివరి దాకా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చివరి దాకా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కు సెండ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, నల్లబల్ల పథకం గణిత పేటికలోని సామాగ్రి కానిది. అంటే ఓబీబీ గణిత పేటికలో సామాగ్రి కానిది అడిగాడు. అందులో డామినో కార్డ్ లో దీని కిందకి వస్తుంది, అదే విధంగా నేపియర్ పట్టీలు కూడా గణిత పేటికలోకి వస్తుంది, నెక్స్ట్ భిన్నాల చక్రం కూడా దీంట్లోకి వస్తుంది. కానిది ఏదేంటి, జియో బోర్డు, ఇలాంటిదే ఒక క్వశ్చన్ ఇంతకుముందు వీడియోలో కూడా రావడం జరిగింది. సో సరైన ఆన్సర్ కానిది అన్నాడు కాబట్టి జియో బోర్డు. నెక్స్ట్ రెండో క్వశ్చన్, అవగాహనకు చెందిన స్పష్టీకరణ. ఇది చాలా ఇంపార్టెంట్, నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. మ్యాథ్స్ మెథడ్స్ డిఎడ్ అండ్ బిఎడ్ అని పెట్టాను, మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూసుకోండి. చాలా చక్కగా కోడింగ్ కూడా చెప్పడం జరిగింది. సో అవగాహనకు చెందిన స్పష్టీకరణ వ్యక్తికి తెచ్చుకుంటాడు అనేది జ్ఞానానికి సంబంధించినది, కాబట్టి ఇది అవగాహన కాదు. నెక్స్ట్ సొంత ఉదాహరణలు ఇస్తాడు, సొంత ఉదాహరణలు ఇస్తాడు అనేదే అవగాహన సంబంధించిన స్పష్టీకరణ. మరి సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు. సో సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు అనేది నైపుణ్యం కిందకి వస్తుంది. సో అది నైపుణ్యం. నెక్స్ట్ విశ్లేషణ చేస్తాడు. సో విశ్లేషణ చేస్తాడు అనేది అనాలిసిస్. సో కాబట్టి అది వినియోగము. సో ఇవి మనకు సంబంధించినది. సో దీని ఆన్సర్ వచ్చేసి సొంత ఉదాహరణలు దేనికి ఇస్తాడంటే అవగాహన సంబంధించిన స్పష్టీకరణ. సో ఇది మనకు ప్లేలిస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. సంఖ్య రాశుల మాపనుల విజ్ఞానమే గణితం అని నిర్వచించినది ఎవరు? ఇది ఈ సంఖ్యా రాశుల మాపనుల విజ్ఞానమే గణితం అని చెప్పినది ఎవరంటే బెల్ అనేటువంటి శాస్త్రవేత్త. సో ఇది దీనిలో డైరెక్ట్ గా మధ్య పెట్టుకోవాల్సిందే. వెరియా పియోరి కాదు, యూక్లిడ్ కాదు, బెంజమిన్ పీర్స్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హంటర్స్ స్కోర్ కార్డు లో ఎక్కువ పాయింట్స్ కేటాయించబడినది భాషా శైలి, మనోవిజ్ఞాన శాస్త్రము, పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు, పుస్తకం యొక్క భౌతిక రూపము. సో ఇందులో ప్రధానంగా మనోవిజ్ఞాన శాస్త్రానికి ఎక్కువ పాయింట్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్, ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నల వలన ప్రయోజనము. ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నల యొక్క ప్రయోజనం ఏంటంటే, ప్రయోజనం ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ ఉండేటట్టు రెస్పాన్సెస్, ఎస్ఆర్ నో టైప్ అనమాట. వాటికి ఇప్పుడు జవాబు రాయడంలో స్వేచ్ఛ ఉండదు, ఇది ప్రయోజనము అన్నాడు. కానీ ఇది మైనస్ నెగటివ్ అంటే లోపం కింద చెప్పుకుంటాం కాబట్టి ఇది కాదు. ఎందుకు స్వేచ్ఛ ఉండదు అని చెప్తాడు, అక్కడ ప్రయోజనం అని అడిగినాడు కాబట్టి ఎలిమినేట్ చేయండి అలా, ఇది రాంగ్. నెక్స్ట్ సమాధానాన్ని ఊహించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ కొంతవరకు అవకాశం ఉంది కానీ ఇంకా చూద్దాం, ఇంకేదైనా అక్యూరేట్ ఆన్సర్ వస్తుందేమో. జ్ఞాన లక్ష్యాన్ని మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడుతుంది, అలా ఏం లేదు, అన్ని లక్ష్యాలను పరీక్షించవచ్చు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఎక్కువ విషయ నిష్ఠత కలిగి ఉంటుంది. ఇక్కడ దీనికన్నా ఇది ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కువ విషయ నిష్ఠత, ఎందుకు విషయ నిష్ఠత కలిగి ఉంటుందంటే, ఎన్నిసార్లు చేసుకో, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ గా మనం చేయవచ్చు కాబట్టి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి డి, ఇది కూడా కాదు. సో ప్రత్యామ్నాయ ప్రతిస్పందన యొక్క ప్రశ్నల యొక్క ప్రయోజనం ఏది అంటే, ఎక్కువ విషయ నిష్ఠత కలిగి ఉంటాయి అనేది సరైన ఆన్సర్. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రం కానిది. సో బోధనా సూత్రం కానిది అడిగాడు. నెంబర్ వన్ ఆన్సర్స్ వచ్చేసి ఉపాధ్యాయుడు అభ్యసన ప్రక్రియలు రూపొందించి అందజేయడం. ఇది కృత్యాధార పద్ధతిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, అభ్యసన ప్రక్రియలను రూపొందిస్తాడు, అందజేస్తాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ క్రియలు, అన్వేషణ, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధి పరచడం కూడా ఉపాధ్యాయుని లేదా సారీ కృత్యాధార పద్ధతి యొక్క సమాధానం. కరెక్ట్, ఇది కూడా కరెక్ట్ చేసిన సూత్రమే అవుతుంది. నెక్స్ట్ వ్యక్తిగత సామూహిక పూర్తి తరగతి పనిని కూడా అభివృద్ధి పరచడం కూడా దీంట్లో భాగమే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతిభగల విద్యార్థులను మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం. సో ఇది ఒక్కటి రాంగ్. సో దీనికి సరైన సమాధానం ఏది అంటే డి అవుతుంది. ఎందుకు, ఉపాధ్యాయుడు తరగతి మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కృత్యాలు ఏర్పాటు చేస్తాడు కానీ
కేవలం ప్రతిభగల విద్యార్థులకు మాత్రమే కృత్యాలు ఏర్పాటు చేయమని లేదు. అందరి విద్యార్థులకు ఏర్పాటు చేస్తాడు, కాకపోతే వాళ్ళ ప్రతిభను దృష్టిలో పెట్టుకుని కొందరికి డిఫికల్ట్ టాస్క్ కొందరికి ఈజీ టాస్క్ ఇస్తారే గాని వాళ్లకు మాత్రమే ప్రోత్సహించడానికి చేయడం అనేది తప్పు. సో కాబట్టి ఈ దీనికి సరిసూత్రం కానిది ఏదంటే 4th డి ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చివరి దాకా చూసినందుకు. అందరు కూడా లైక్ చేయండి.